ప్రముఖ ఎడిటర్ కోలా భాస్కర్ కన్నుమూత. తెలుగు తమిళ భాషల్లో పలు చిత్రాలకు ఎడిటర్గా పనిచేసిన కోలా భాస్కర్ 50 సంవత్సరాల వయసులో కన్నుమూశారు. ఈయనకు భార్య కుమారుడు ఉన్నారు. గత కొంతకాలంగా భాస్కర్ గొంతు క్యాన్సర్తో బాధపడుతున్నారు. హైదరాబాద్లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 4 నవంబర్ 2020 ఉదయం 8 గంటలకు భాస్కర్ తుదిశ్వాస విడిచారు. ఖుషి 7/G బృందావన్ కాలనీ, ఆడవారి మాటలకు అర్థాలే వేరులే వంటి సూపర్ హిట్ చిత్రాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు బాగా సుపరిచితులైనటువంటి కోలా భాస్కర్ ఏకైక కుమారుడు కోలా బాలకృష్ణ. ప్రముఖ దర్శకులు సెల్వ రాఘవ దర్శకత్వంలో రూపొందిన ఓ ద్విభాష చిత్రంతో హీరోగా పరిచయమయ్యాడు. తెలుగులో నన్ను వదిలి నీవు పోలేవులే పేరుతో విడుదలైన ఈ చిత్రాన్ని కోలా భాస్కర్ నిర్మించారు. ఆ ఎడిటర్ కోలా భాస్కర్ గారికి కన్నీటి వీడ్కోలు పలుకుతూ వారి కుటుంబ సభ్యులకి నివాళులర్పిస్తుంది మా బల్లెంబేన్ మాధవ్ యూట్యూబ్ ఛానల్. కోలా భాస్కర్ అమర్ రహే.